అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఇస్తా అన్న 107,000 ఉద్యోగాలే ఇప్పటివరకు వేయలే, దానికే పంగనామం పెట్టిండ్రు. ఇప్పుడు 50,000 తెర ముందుకు తీసుకొచ్చిండ్రు. ఇంకా బిస్వాల్ కమిటీ ఏమో 91,000 అంటే 292,000 ఉద్యోగాలు ఉన్నాయి. వాటి గురించి మాట్లాడతలేరు, 50,000 గురించే మాట్లాడుతుండ్రు. అంటే ఇదంతా ఎన్నికల స్టంటు. నాగార్జున సాగర్ ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తేనో, నాగార్జున సాగర్ ఎన్నికలు వస్తేనో, లేకపోతే ఇంకేదో వరంగల్ ఎన్నికలు వస్తేనో, ఖమ్మం ఎన్నికలు వస్తేనో గుర్తొస్తాయా మీకు? అవార్డు దాకా నీకు గుర్తురావా? అందుకనే ఈ మధ్యలో కొత్తగా ఏం కోరుకుంటున్నారు జనాలంటే, మా ఎమ్మెల్యే 119 నియోజకవర్గాలల్లో ఒక ఎమ్మెల్యే చచ్చిపోయిండు, మా ఎమ్మెల్యే చచ్చిపోతే బాగుండని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇవాళ ఉప ఎన్నిక వస్తేనే, నాగార్జున సాగర్ ఉప ఎన్నిక వస్తేనే పంచాయతీరాజ్ నిధులు వస్తాయి, తర్వాత పోడు భూములకు పట్టాలు వస్తాయి, తర్వాత ఆలియా డిగ్రీ కాలేజ్ వస్తుంది, ఇంక ఇతరత్ర సంక్షేమ పథకాలకు సంబంధించిన అన్ని విషయాలు ముంగటికి వస్తాయి. మరి ముందే ఎందుకు గుర్తురావు? అందుకే తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే, నా మిత్రులతోటి విన్నా నేను, మా నియోజకవర్గంలో కూడా మా ఎమ్మెల్యే చచ్చిపోతే బాగుండు అనే ఒక చెడ్డ నిర్ణయానికి వస్తున్నారు. కాబట్టి ముందు మరి ఇంతకు ముందే పోడు భూములకు పట్టాలు ఎందుకు? పోడు భూములు కాదు, నువ్వు ఒప్పుకున్నావు కదనే ఇంటికో ఉద్యోగం ఇస్తాను, ఎందుకు ఇవ్వలే ముందే? దళితులకు 3 ఎకరాలు ఇస్తాను, ఎందుకు ఇవ్వలేను? డబుల్ బెడ్రూమ్ ఇస్తాను, ఎందుకు ఇవ్వలేను? ప్రభుత్వ ఉద్యోగులకు ఇన్ టైంలో పిఆర్సీ ఇస్తాను, ఎందుకు ఇవ్వలే? జర్నలిస్టుల సంక్షేమం చేస్తాను, ఎందుకు ఇవ్వలే? జర్నలిస్టులకు ఇల్లు ఇస్తాను, ఎందుకు ఇవ్వలే? లాయర్ల సంక్షేమం చేస్తాను, ఎందుకు ఇవ్వలే? ప్రైవేటు రంగాన్ని, పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేస్తాను, ఎందుకు ఇవ్వలే? ఇవన్నీ అడుగుతున్నాం కదా, ఇవన్నీ అడుగుతున్నాం, ఇవి ఎందుకు ఇవ్వలే? ఎలక్షన్లు రాగానే గుర్తొచ్చిందా? మరి ఎలక్షన్లో ఇక అందుకనే కోరుకుంటున్నారు, మరి దానిలో తప్పేముంది? నేను తప్పేమో అన్నా, దుష్ట ఆలోచన అన్నా, కానీ దీనిలో రైట్ ఉందేమో? దీని రకంగా కూడా ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది.